విద్యార్థులకు క్రియల యొక్క విభాగానికి స్వాగతం. మీరు ఇప్పుడు క్రియలు నేర్చుకోబోతున్నారు. భాషలో క్రియకు అత్యంత ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. క్రియ లేకపోతే ఆ వాక్యం యొక్క లేదా ఆ భావం యొక్క అర్థం పూర్తి కాదు. అలా పూర్తి కానప్పుడు ఎదుటి వారికి మనలో ఉన్నటువంటి భావాలు విపులంగా చెప్పలేము. దీనికి అద్భుతంగా ఉపయోగపడేవే క్రియారూపాలు. మరి క్రియ అంటే ఏంటి? క్రియ అంటే మనం చేస్తున్నటువంటి పనిని, మనం చేసే పనిని క్రియలు అని అంటాం. మరి క్రియలు మిగతా భాషల్లాగే సంస్కృత భాషలో కూడా ఉన్నాయి. అవి ముఖ్యంగా వీటిని సంస్కృతంలో లకారములు అని అంటాం. లకారములు అంటే సంస్కృతంలో కాలములు అని అర్థం. మరి మనం చెప్పుకునేది క్రియలు కదా, మరి కాలములు అంటున్నారేంటి అని మీకు కాస్త సందేహం కావచ్చు. దానికి కూడా వివరణిస్తున్నాం. ఏంటంటే క్రియ యొక్క రూపాన్ని బట్టి, క్రియ జరిగేటటువంటి తీరును బట్టి ముందుగా వ్యాకరణులు కాలాలుగా విభజించారు ఆ క్రియారూపాలను. కాబట్టి ముందుగా కాలాల్ని మనం ప్రస్తావించి తదుపరి క్రియారూపాల్లోకి వెళ్దాం. మరి ఈ కాలాలు సంస్కృతంలో ఎలా ఉంటాయి? తెలుగులో అయితే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అని మూడు కాలాలుగా చెప్పుకుంటున్నాం. అలాగే సంస్కృతంలో కూడా కాలములు ఉన్నాయి. ఇవి 10 కాలాలు ఉంటాయి. ఈ 10 కాలాలు విద్యార్థి దశలో మీరు నేర్చుకోవలసిన అవసరం లేదు. కేవలం 5 కాలాలు నేర్చుకుంటే చాలు. ఆ 5 కాలాలు ఏమిటి అనేవి కూడా మనం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం. ఆ 5 కాలాలు ఏమిటంటే లట్, లంగ్, రిట్, లోట్, విధిలింగ్. వీటిని లకారములు అని అంటున్నాం. అంటే ల ఆదిగా కలిగినటువంటి పదాలు కాబట్టి వీటిని లకారములు అని అన్నాం. మరి లట్ అంటే వర్తమాన కాలము, ప్రెజెంట్ టెన్స్. లంగ్ అంటే భూతకాలము, పాస్ట్ టెన్స్. రిట్ అంటే భవిష్యత్ కాలము, ఫ్యూచర్ టెన్స్. లోట్ అంటే ఆశీరర్ధకము, ఇంపెరిటివ్ మూడ్. అలాగే విధిలింగ్ అంటే విధ్యర్థకము, పొటెన్షియల్ మూడ్. ఇట్లా విభజన చేశారు. మరి మీదవి కాలాలు అన్నాం, కిందవి మూడ్స్ అంటున్నాం కదా, ఏంటి అంటే పైవి కాలాలు తెలియచేస్తాయి. ఏమిటేమిటి? వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము. ఇవి కాలములను తెలియచేస్తే కింద ఉన్నటువంటి రెండు కూడా ఇవి ముఖ్యంగా మనలో ఉన్న భావాలను తెలియచేస్తాయి. అందుకే పై మూడింటిని కాలవాచకములని, కిందనున్నటువంటి రెండింటిని కూడా, నాలుగవది ఐదవది కూడా భావబోధకాలని పిలుస్తాం. మరి ఒక పని అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక చోట జరగదు. వేరే చోట జరగచ్చు, ఎదుట జరగచ్చు, అలాగే తను కూడా ఆ పనిని చేయొచ్చు. ఉదాహరణకు తినటము అనే పని ఉంది అంటే ఈ తినటము అనే పని వేరే చోట ఎక్కడో జరగచ్చు, అలాగే తను కూడా తింటూ ఉండొచ్చు, అలాగే ఎదుటి వారు కూడా తింటూ ఉండొచ్చు. ఇట్లా స్థలాలు మారుతున్నాయి. కాబట్టి ఒక పని జరిగే స్థలాన్ని బట్టి ఆ పనులకు పురుషులు అని పేరు పెట్టారు. అవే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ప్రథమ పురుష అంటే ఎక్కడో జరుగుతున్నటువంటి పనిని తెలియచేస్తే దానిని ప్రథమ పురుష అని అంటాం. అలాగే ఎదుట జరుగుతుంటే ఆ పని, దానిని మధ్యమ పురుష అని అంటాం. అలాగే తనే ఆ పని చేస్తుంటే దానిని ఉత్తమ పురుష అంటున్నాం. సాధారణంగా మనం ఎలా చెప్పుకుంటామంటే దీనిని ఎక్కడో ప్రథమ, ఎదుట మధ్యమ, తానుత్తమ అని మనం చెప్పుకుంటాం. మరి ఈ పని అనేది ఒక్కరే కాదు సుమీ,
ఈ పని అనేది ఒకరు చేయొచ్చు, ఇద్దరు చేయొచ్చు, అంతకంటే ఎక్కువ మంది కూడా చేయొచ్చు. ఇక్కడ ఇద్దరు చేయొచ్చు అని ఎందుకు అన్నామంటే, సంస్కృత భాషలో ఇద్దరు చేసే పనికి సెపరేట్గా ఒక క్రియను మనం చెప్పుకుంటాం, కాబట్టి ఇద్దరు చేసే పనిని కూడా మనం ప్రస్తావిస్తున్నాం. మరి ఈ ఇద్దరు చేసేటటువంటి పని కానీ, ఎక్కువ మంది చేసే పని కానీ, ఒక్కడు చేసే పనిని వీటిని ఏమంటాము అంటే వచనములు అంటాం. అంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనం, సింగులర్, డ్యూయల్, ప్లూరల్, ప్లూరల్ నెంబర్స్. మరి ఒక కాలంలో మూడు పురుషులు ఉంటాయి, మూడు వచనాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లట్ అనే కాలాన్ని తీసుకుంటే, లట్ అనే కాలానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం, అలాగే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఒక కాలానికి ఎన్ని రూపాలు వస్తున్నాయండి? 9 రూపాలు వస్తున్నాయి. ఇట్లా మీరు నేర్చుకోబోతున్నటువంటి 5 కాలాలకు 5 × 9 = 45 రూపాలు వస్తాయి. మరి సంస్కృతంలో ఎన్ని రూపాలు అనుకున్నాం? 10 రూపాలు అనుకున్నాం. ఈ 10 రూపాలకి 10 × 9 = 10 కాలాలు అనుకున్నాం. ఈ 10 కాలాలకి 10 × 9 = 90 రూపాలు ఏర్పడుతున్నాయి. ఇలా మనకి సంస్కృతంలో అధికారికంగా 2200 క్రియాపదాలు ఉన్నాయి. ఈ 2200 క్రియాపదాలకు × 90 రూపాయలు వేస్తే 198000 పదాలు వస్తున్నాయి. అబ్బా, 198000 పదాల ఎలా నేర్చుకోవడం, ఇన్ని నేర్చుకోవడం కష్టం కదా, అందుకే సంస్కృతం అంటే భయం అని అనుకుంటున్నారేమో. ఈ 198000 పదాలు కూడా అవలీలగా మీరు నేర్చుకోవచ్చు ఇప్పుడు మీరు చూసే అంశాలను బట్టి. భాషను ఎప్పుడూ కూడా అవలీలగా నేర్చుకోవాలి అంటే విశ్లేషణాత్మకంగా చదువుకోగలిగితే, తెలుసుకోగలిగితే అత్యంత సులభంగా ఉంటుంది భాష అనేది. యద్భావం తద్భవతి, మనం ఎలా అనుకుంటే అలానే మనకి ఫలితం కూడా వస్తుంది. కష్టం అనుకుంటే అది కష్టం, సులభం అనుకుంటే అది అత్యంత సులభంగా మనకు చేరువవుతుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, భయం మాస్తు, ధైర్యం అవలంబయతు, వయం పాఠయామ, వయం బోధయామ, చింతా మాస్తు. ప్రియ విద్యార్థిని విద్యార్థులారా, మరి ఈ క్రియారూపాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది మనం ఇప్పుడు పట్టిక రూపంలో చూద్దాం.